Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube channel. Friends, ee roju manam AP employees yokka annual GPF statement nu ee vidhanga download cheyalo telusukundam. Dani kosam meeru mee mobile lo kaani computer lo kaani edaina oka browser ni open cheyandi. Nenaithe Chrome browser ni open chesanu. Open చేసి సెర్చ్ బాక్స్ లో GPF స్లిప్ డౌన్లోడ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ ఒక వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది, ag.ap.nic.in అని. దాని కింద GPF యాన్యువల్ అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చూసారా ఈ విధంగా ఇక్కడ మీకు యాన్యువల్ స్టేట్మెంట్ ఏ ఇయర్ కి సంబంధించి ఏ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిపార్ట్మెంట్ సిరీస్ అనేసి ఉంటుంది, దానికి సంబంధించి మీరు క్లిక్ చేయాలి. ఫర్ సపోజ్ ఏదంటే పోలీస్ అనుకోండి, పిఓఎల్, అగ్రికల్చర్ అనుకోండి, ఏజీజీఆర్ఐ, ఈ విధంగా అంటే ఫస్ట్ ఒక 2-3 లెటర్స్తో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే చేసి నెక్స్ట్ జీపీఎఫ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీ జీపీఎఫ్ నెంబర్ అనేది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ జీపీఎఫ్ అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ను ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ను ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయండి. గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ కింద ఎగ్జిట్ షో అని ఉంటుంది, ఇక్కడ షో మీద క్లిక్ చేయండి. షో మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన యాన్యువల్ స్టేట్మెంట్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అయిపోతుంది. చూసారా మనకు పైన డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందనేది. చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తే మనకు ఇదిగోండి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి యాన్యువల్ స్టేట్మెంట్ అనేది మనకు ఈ విధంగా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈజీగా జీపీఎఫ్ యాన్యువల్ స్టేట్మెంట్ను లేదా జీపీఎఫ్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.